గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లర్లు ఒకే క్రమంలో లేకుండా పారు తప్పి ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒకే క్రమంలో లేకుండా పిల్లర్లు పారు తప్పి ఉండవచ్చా అంటే, కన్స్ట్రక్షన్కి సంబంధించి అనేక సందర్భాల్లో ఎక్కువగా కూడా పిల్లర్లు కన్వీనియన్స్కి అనుగుణంగా పారు తప్పించి పెడుతూ ఉంటుంటారు. అయితే ఎక్కువగా కూడా పార్కింగ్ విషయంలో ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఆగ్నేయంలో కావచ్చు, ఈశాన్యంలో కావచ్చు, వాయువ్యంలో కావచ్చు. ఈ మూడు ప్లేసుల్లో ఎక్కడైనా సరే జనరల్గా ఎక్కువగా జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, పిల్లర్లు ఒకే పార్లో లేకుండా పారు తప్పి ఉండడం. అది కూడా ఎందుకు అని అంటే, పార్కింగ్ కోసం. తక్కువ స్థలాలు వచ్చినప్పుడు ఇంటి గోడకు సంబంధించి, అది ఉత్తరం గోడ కావచ్చు, లేదంటే తూర్పు గోడ కావచ్చు, లేదంటే దక్షిణం గోడ కావచ్చు, ఏదైనా సరే ఆ గోడలు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి వరుస క్రమంలో పిల్లర్లకి అన్నీ కూడా లేకుండా ఒక పిల్లర్ కాస్త గల్లీలోకి తీసుకోవడం లేదంటే కాంపౌండ్లో తీసుకోవడం అనేది కామన్గా జరుగుతున్నటువంటి విషయం. పార్కింగ్ కోసం ఈ విధంగా తీసుకోవడం వల్ల ఎప్పుడైతే ఆ పిల్లర్ ఆ విధంగా ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి సమస్య అనేది తలెత్తుతుంటుంది. అయితే ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తూర్పు ఫేసింగ్ హౌస్. ఈ ఫేసింగ్ హౌస్కి సంబంధించి ఇది ఉత్తరం గోడ, ఇక్కడ వచ్చినటువంటి గోడ ఇది ఉత్తరం గల్లి, దీనికి ఆనుకొని ఇక్కడ వచ్చినటువంటి గోడ కాస్త మనకి ఉత్తరం గోడ. అయితే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఉత్తరం గోడ పార్లో ఇక్కడ మనకి పిల్లర్ రావాలి. అయితే అది కాస్త పార్కింగ్ కోసం ఈ రెండడుగుల గల్లీని కలుపుకొని ఉత్తరం ప్రహరీ గోడలో ఈ విధంగా ఈశాన్య భాగంలో పిల్లర్ తీసుకోవడం జరిగింది. తద్వారా ఈశాన్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏర్పడిపోయింది. మనకు తెలిసినటువంటి విషయమే, ఈశాన్యం అనేది ఎక్కువగా కూడా చిన్నపిల్లలకి సంబంధించి, పుట్టబోయేటువంటి పిల్లలకి సంబంధించి ఎక్కువగా మనం తీసుకునేటువంటి అంశం. వాళ్ళకి సంబంధించి ఎక్కువగా కూడా ఫలితాలు మనం చూస్తూ ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈశాన్యంలో పిల్లర్లు ఈ విధంగా వస్తాయో, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేదంటే ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, సంతానానికి సంబంధించి అసలు కలగడం కలగకపోవటం ఇటువంటి విషయాల్లో కావచ్చు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండాలి. అయితే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఈ విజిటింగ్కి సంబంధించి ఇంటి ఓనరు వాళ్ళ అబ్బాయికి హెల్త్ పరంగా ఇబ్బంది అవ్వడం వల్ల సుమారుగా ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి వాస్తుకు సంబంధించి ఈశాన్యంలో పిల్లర్లు, తర్వాత ఈశాన్యం ఏదైనా సరే చిన్నపిల్లలకి, తర్వాత అందులోనూ మగ సంతానానికి సంబంధించి ఎక్కువగా కూడా మనం ఫలితాలు చూస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతి కానీ, లేదంటే మీకు తెలిసినటువంటి సిద్ధాంతి కానీ పిలిపించుకొని దానికి సంబంధించినటువంటి సరైన కరెక్షన్ చేయించుకోండి. లేదు అద్దె గృహాల్లో ఉంటున్నాము, రెంటల్ హౌసెస్లో ఉంటున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక మంచి హౌస్, వాస్తుకు అనుగుణంగా ఉన్నటువంటి హౌస్ చూసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. తద్వారా అన్ని మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.